హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ శ్రీనివాస్ టేకింగ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడి ఆండ్రాయిడ్ ఓఎస్ బోర్ కొట్టిందా? అయితే ఐఫోన్ ఓఎస్ అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఈరోజు అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెట్టింగ్ చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ యాప్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి ఐఓఎస్ లాంచర్ అని అయితే టైప్ చేయండి. ఫస్ట్ అయితే లాంచర్ ఐఓఎస్ 16 అని అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని అయితే మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపించింది. యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇంకోండి, స్టార్ట్ ఐఓఎస్ లాంచర్ అని అయితే ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీరు అలో ఆన్ చేసేయండి. మీకు ఇక్కడైతే వాల్పేపర్ చూజ్ చేసుకోమంటుంది, నేనైతే కంటిన్యూ నొక్కుతున్నా. ఇదిగోండి, లాంచర్ ఐఓఎస్ 16 అయితే సెట్గా డీఫాల్ట్ అయితే ఉంది. సెట్ డీఫాల్ట్ అని నొక్క ఇప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి ఐఫోన్ లాంచర్ అని చెప్పి. మీకైతే ప్రతి ఒక్క యాప్ ఐకాన్స్ కూడా మారడం జరుగుతుంది. మీరైతే ఇక్కడ డైనమిక్ ఇజ్లాండ్ని కూడా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. దీనికైతే నేను డెడికేటెడ్గా వీడియో అయితే చేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే మీరు మీ నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ని ఐఓఎస్ ఫోన్గా మార్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. ఎందుకనంటే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి సబ్స్క్రైబర్స్ చాలా ముఖ్యం. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.